లిసనింగ్ టు గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం మీద ఆధారపడండి. దేవుని వాక్యానికి అల్లుకుపోవాలి మనం. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. దేవుని వాక్యం మీద మన జీవితాన్ని కట్టుకోవాలి. క్లీన్ అంటే అవినవభావ సంబంధం. నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఎంత దేవుని యొక్క వాక్యం 119 కీర్తన 130 నీ వాక్యము వెళ్ళడబుడుతోనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివిని కలిగించు. అవును, మనం చాలాసార్లు దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు దేవుని వాక్యము మనకు వెలిగిస్తుంది, వాక్యము మనల్ని వెలిగిస్తుంది, వాక్యం మనల్ని వెలుగులోకి నడిపిస్తుంది, కాబట్టి మనకి జ్ఞానం ఇస్తుంది. నేటి దినాన మనం చాలాసార్లు చూసారా, దేవుని వాక్యం మీద మనం ఆధారపడం. ఎన్నెన్నో వాగ్దానాలు ఉన్నాయి, దేవుని వాగ్దానాల మీద అసలు మనం ఉండం. దేవుని వాక్యం చదవడం ద్వారా ధైర్యము పుట్టించు ఆత్మను దేవుడు మనకిస్తాడు, జీవితం మీద భరోసా ఇస్తాడు, జీవితం మీద భద్రత. దేవుడు మన జీవితంలో కలిగి ఉన్న శ్రద్ధ ఏంటో దేవుని వాక్యము ద్వారా అర్థమవుతుంది. వాక్యం చదువుతున్నప్పుడు మనకు తెలిసే విషయం ఏంటంటే ఇశ్రాయేలుని కాపాడేవాడు కొనకడు. చెప్పండి, ఇశ్రాయేలుని కాపాడేవాడు కొనకడు? అమ్మా, దేవుడు ఎప్పుడు మేలుకొనే ఉంటాడు. క్షణం దేవుడు కన్ను రెప్ప మూస్తే ఏమవుతుంది? ఏమవుతుందో తెలుసా? కనీసం దేవుడు కన్ను రెప్ప కూడా ఆయన మూయడు. ఎందుకు తెలుసా? ఆయన మనల్ని కాపాడడానికి నిత్యం ఆయన వేకి చూస్తున్నాడు. మన దేవుడు సజీవుడు, ఆయన నిద్రపోడు. అందరి దేవుడు లాంటి దేవుడు కాదు ఈయన, సజీవుడు. ఎందుకు తెలుసా? ఈయన్ని గంట కొట్టి లేపే పని లేదు. ఏమా, మనం చాలాసార్లు అలా గుళ్ళలో చూస్తూ ఉంటాం, గోపురంలో చూస్తూ ఉంటాం. ఉదయాన్నే పూజారి గారు వెళ్ళి ఏం చేస్తాడండి, గంట తీసుకెళ్ళి వాయిస్తాడు. ఎందుకు గంట? స్వాములు వారు నిద్రపోతారు కాబట్టి. ఆయన నిద్రపోతుంటే మనల్ని కాపాడేది ఎవరు? ఆయన నిద్రపెట్టేవాడు మనల్ని ఎవరు కాపాడుతారు? స్వాములు నిద్ర ఎందుకు వచ్చింది? మన దేవుడు ఆ దేవుడు కాదా? ఆయన సజీవుడు, ఆయన ఆయన కొనకడు, నిద్రపోడు. అవును, ఈ వాక్యము నా పాదములకు ద్వీపము నా త్రోవలకు. ఎంత మంచి వాక్యం! మీరు ఆలోచించండి, ఎంత మంచి వాక్యం ఆలోచించండి. బైబిల్ చదువుతున్నప్పుడు పాత నిబంధన 39, కొత్త నిబంధన 27, 66 పుస్తకాలు, 11:9 అధ్యాయాలు. ప్రతి అధ్యాయంలో తెలుసా, మనం జ్ఞాపకం చేసుకుంటే సంవత్సరానికి 365 రోజులు దేవుని వాక్యంలో కూడా భయపడద్దు అనే మాట అంట బైబిల్ పండితులు లెక్క పెట్టి చెప్పారు. 366 ఉందని చెప్పారు. సంవత్సరానికి ఎన్ని రోజులు అండి? 365. ఎన్నిసార్లు ఉందని చెప్పారు? 366. ఎందుకో తెలుసా? అవును, సంవత్సరం లీఫ్ సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటుంది? ఫిబ్రవరి నెల లీఫ్ సంవత్సరం ఎన్ని రోజులమ్మా? మామూలుగా 28. లీఫ్ సంవత్సరానికి 4 ఒకసారి వస్తుంది లీఫ్ సంవత్సరం. అప్పుడు ఫిబ్రవరి నెలకి ఎన్ని రోజులు? 20. కాబట్టి లీఫ్ సంవత్సరానికి ఎన్ని రోజులు? 366. అంటే చూసారా, లీఫ్ సంవత్సరం 4 ఒకసారి వచ్చిద్దని, ఫిబ్రవరి నెలలో 29 రోజులని. ఒకవేళ ఆ రోజు నువ్వు భయపడతావేమో, దేవుడు ఆ రోజు కూడా నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు, భయపడవద్దు.